నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతి, తన భర్త పొట్లూరు జయవర్ధన్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. మేయర్ స్రవంతి మాట్లాడుతూ, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా నాకు కార్పొరేటర్ టికెట్ను శ్రీధర్రెడ్డి ఇచ్చారని, అంతేగాక మేయర్ను చేశారని చెప్పారు. మాలాంటి ఎందరో కార్యకర్తలకు ఆయన రాజకీయ అవకాశాలు కల్పించారన్నారు. అప్పట్లో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. శ్రీధరన్నపై విమర్శలు చేయాలని, అక్కడ నాయకులు మాపై ఒత్తిడి తెచ్చారన్నారు. అన్నని ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. శ్రీధరన్న, మా తప్పులను మన్నించి మమ్మల్ని మీ హక్కును చేర్చుకోవాలని కోరుకుంటున్నామన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి అని ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టడం జరిగింది. నా హస్బెండ్ అయినటువంటి జయవర్ధన్ గారు 15 సంవత్సరాలు శ్రీధరన్నతోటి కలిసి ప్రయాణించడం వల్లే నేను ఈ కుర్చీలో కూర్చున్నాను. దానికి కారణం శ్రీధరన్న గారే. ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి నన్ను జయవర్ధన్ గారి సతీమణి అనే ఒక కారణంతో ఆ రోజు నాకు కార్పొరేటర్ టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చి ఏదైతే ఆ ఎలక్షన్ టెన్షన్ కానీ కష్టాన్ని కానీ మా దాకా రానివ్వకుండా నేను కార్పొరేటర్గా గెలవాలి అని, మాకంటే కూడా ఆ కష్టాన్ని కానీ ఆ టెన్షన్ని కానీ తీసుకొని శ్రీధర్రెడ్డి గారి సోదరులైనటువంటి గిరిధర్ రెడ్డి గారు మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించడం జరిగింది. గెలిపించినటువంటి కొన్ని రోజులకే నాకు అనుకోని ఊహించినటువంటి ఈ మేయర్ పదవిని నాకు శ్రీధరన్న గారు ఇవ్వడం జరిగింది. నాకు రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినటువంటి నాయకులు శ్రీధరన్న గారు. అంతేకాకుండా మాలాంటి ఎంతోమందికి, అదేవిధంగా శ్రీధరన్న దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ అందరికి కూడా, ఒక నాయకుడి కన్నా కూడా మించిన కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి తండ్రి పాత్ర ఏదైతే ఉంటుందో ఆ పాత్రని పోషించే విధంగా వారితో ఉన్నటువంటి అందరినీ కూడా చూసుకోవడంలో శ్రీధరన్న గారు మంచి ధైర్యాన్ని కల్పిస్తారని, ఆ ధైర్యమే మాకు కూడా ఇప్పుడు దాకా కూడా ఉందని తెలియజేస్తున్నాను. నాకైతే రాజకీయంలోకి రావడానికి వచ్చిన కొత్తల్లో మీరందరూ కూడా నన్ను చూస్తుంటారు. నేను ఏ విధంగా ఉన్నానో, ఏ విధంగా ఎవరైనా చూసినా కానీ మాట్లాడినా కానీ ఎంత భయపడదని. నాకు ఈ రాజకీయాన్ని, ఈ ధైర్యాన్ని నింపిన నాయకుడు మాత్రం శ్రీధరన్న గారు మాత్రమే. చూసుకుంటే మేము శ్రీధరన్నతోటే, శ్రీధరన్న ఎప్పుడైతే అధికార పక్షాన్ని వదిలేసి ప్రతిపక్షానికి వెళ్ళారో మేము కూడా శ్రీధరన్నతోటే వెళ్ళడం జరిగింది. ఈరోజు ఇది నేను చెప్పడం కాదు, మీరందరూ కూడా చూస్తుంటారు. ఆ రోజు నేను శ్రీధరన్న పక్కన కూర్చొని శ్రీధరన్న చెప్పితే నా మేయర్ పదవికైనా రాజీనామా చేయాలి, చేస్తాను, అది కూడా బాధతో కాదు సంతోషంగా అని మీ అందరికి కూడా చెప్పి ఉన్నాను. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, అప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా మీద తీసుకొచ్చిన ఒత్తిళ్లు మీ అందరికి కూడా తెలుసు. అది కూడా కాకుండా మీకు తెలియని కూడా మా మీద ఎన్నో ఒత్తిళ్లు తీసుకురావడం జరిగింది. వాటికి తట్టుకునే అంత పరిస్థితి మాకు ఉన్నటువంటి పరిస్థితిని మేము దిగజారిపోయి ఒక రాంగ్ డిసిషన్ తీసుకొని మళ్ళీ వెనక్కి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళినా కూడా అప్పటి నుంచే మాకు చెప్పింది ఒకటే, శ్రీధరన్నను కానీ గిరిధరన్నను కానీ మీరు ఎక్కడొకటి తిట్టాలి లేదా మీరు ప్రెస్ మీట్ పెట్టాలి అని చెప్పారు. కానీ మేము మాత్రం వాళ్ళందరికీ చెప్పింది ఒకటే, శ్రీధరన్నని కానీ వారి సోదరుడిని కానీ మేము తిట్టే పరిస్థితి ఎప్పటికీ రాదు, మీరు అవి మాకు చెప్పవసరం లేదన్నారు. వాళ్ళు అప్పటికి కూడా వదలకుండా మాకు ఒకటే చెప్పారు, ఎవరైనా తిట్టి ఉంటారు కదా శ్రీధరన్నని కానీ వారి సోదరుడిని కానీ, వాటిల్ని లింక్ మాకు పెట్టి మీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టాలని కూడా వాళ్ళు మాకు ఒత్తిడి చేశారు. మాకు శ్రీధరన్న మీద ఉన్నటువంటి అభిమానం మేము ఎప్పుడు ఆ పని చేయడానికి మేము ఎప్పుడు ఆలోచించలేదు. శ్రీధరన్నను తిట్టడానికి కానీ ఆయన గురించి చెడ్డగా అనుకోవడానికి కూడా మేము ఎప్పుడు ఆలోచన చేయలేదని మీ అందరికి కూడా తెలియజేసినాను. ఇది నేను చెప్పడం కాదు, మీరు ఎక్కడైనా గతంలో కానీ ఎప్పుడైనా కానీ ఒక్కసారి ఆలోచించుకోండి. నేను ఎక్కడైనా మాట్లాడినా కూడా శ్రీధరన్న గురించి ఒక పల్లెత్తి మాట్లాడే పరిస్థితి మాది కాదు. మళ్ళీ ఇప్పుడు శ్రీధరన్నని రూరల్ ప్రజలందరూ కూడా ఘన విజయాన్ని అందించినందుకు
ఆనందపడి సంతోషపడే వాళ్ళలో మేము ముందుంటామని మీ అందరికి కూడా తెలియజేసినాను. ఇప్పుడు మేము ఒకటే శ్రీధరానని కానీ కోరుకునేది, మేము చేసినటువంటి కుటుంబ పెద్దగా ఉన్నటువంటి శ్రీధరానని కానీ మమ్మల్ని మళ్ళీ మేము చేసినటువంటి తప్పుని వారికి కూడా తెలుసు, మీ అందరికి కూడా తెలుసు, ఎటువంటి సిచ్యువేషన్స్లో మేము వెనక్కి వెళ్లాల్సి వచ్చిందనేది. మేము చేసిన తప్పుని మన్నించి మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకుంటారని మేము శ్రీధరానని మనస్ఫూర్తిగా ఈ పత్రికా విలేకరుల ముందు కోరడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గిరిధరన్న కానీ మమ్మల్ని ఏ విధంగా చూసుకున్నారన్నది మాకే తెలుసు. వారి కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళకంటే మమ్మల్నే బాగా చూసుకున్నారన్నది మాకు తెలుసు. మేము ఒకటే కోరుకున్నాం, శ్రీధరన్నని కానీ గిరిధరన్నని కానీ వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మేము చేసినటువంటి తప్పుని మన్నించి మళ్ళీ కూడా మమ్మల్ని హక్కును చేర్చుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టడానికి కారణం అదే అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఒక ఆలోచనతో కూడా పెట్టడం జరిగిందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ శ్రీధరన్న మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకోవాలని మేమందరం కోరుకుంటూ సెలవు. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు.